बजेट मरक नालुगु रोजुल्लो पट्टा लेकपोतुंदे रैल्वे दिशा मारस्तामंटुन्न मोडी सरकार बजेट अंदुकु तग्ग अडुगुलु वेस्तुंदा कोत्त रैळ्लपै मंत्रिगारी मनसुलोनी आलोचनलु एंटी पात प्राजेक्टुलु एला पूर्ति चेस्तारु रैल्वे बजेट अनगाने अंदरू आसक्तिगा एदुरु चूसेदी तम राष्ट्रालकु एन्नि कोत्त रैळ्लु इच्चारु अनेदि एट 150 నుంచి 180 కొత్త రైళ్లను ప్రకటించడం మామూలైపోయింది రైల్వేల ఆధునికీకరణ కంటే కొత్త రైళ్లపైనే కసరత్తు ఎక్కువగా సాగింది గత ఏడాది కూడా 160 కొత్త రైళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు పలు కొత్త రూట్లలో సర్వేలు వంటివి మామూలే ఈసారి రైల్వే బడ్జెట్ గత ఏడాది కంటే కాస్త భిన్నంగా ఉండబోతోందని అంచనా సంస్కరణలకు పెద్దపీట వేసే రైల్వే మంత్రి సురేష్ ప్రభు బడ్జెట్లో తన మార్క్ చూపించబోతున్నారని తెలుస్తోంది గత ఏడాదికి భిన్నంగా ఈసారి కొత్త రైళ్ల సంఖ్య 100 కంటే తక్కువగా ఉండొచ్చని సమాచారం అసలు కొత్త రైళ్లు వేయకుండా పాతవాటిలో సౌకర్యాలు మెరుగుపరిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన చేశారు అయితే రాష్ట్రాల నుంచి ఒత్తిళ్లు తప్పవన్న అంచనాలతో తక్కువ సంఖ్యలో కొత్త రైళ్లను ప్రకటించాలని నిర్ణయించారు అవసరమైతే ఎప్పటికప్పుడు కొత్త సర్వీసులను ప్రకటించొచ్చు అనేది రైల్వే మంత్రి ఆలోచన కొత్త రైళ్లతో పాటు భారీగా కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకూడదని సురేష్ ప్రభు భావిస్తున్నారు ఇప్పటికే పలు ప్రాజెక్టులు నిధుల కొరతతో సతమతమవుతున్నాయి వాటికి ప్రస్తుతం కేటాయిస్తున్న నిధులతో మరో 30 ఏళ్లైనా పూర్తవుతాయో లేదో చెప్పలేని పరిస్థితి 100 కోట్లు పట్టే వాటికి బడ్జెట్లో ఏటా 2-3 కోట్లు విదులుస్తున్నారు దీంతో పనులు ముందుకు సాగటం లేదు వాటిని పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలని రైల్వే శాఖ భావిస్తోంది ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రైల్వే శాఖ నిధుల సమీకరణకు సరికొత్త ఆలోచన చేస్తోంది ప్రముఖ సంస్థలు రైళ్లపై అడ్వర్టైజింగ్ చేసుకునే అవకాశం కల్పించనుంది అంటే కోకోకోలా ఎక్స్‌ప్రెస్ ఎయిర్టెల్ శతాబ్ది హల్దీరామ్ సూపర్ ఫాస్ట్ ఇలా పేరు కల్పించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు దీంతో పాటు సాధారణ ప్రయాణికులకు ఉపయోగపడేలా రిజర్వేషన్ లేని మరికొన్ని జనసాధారణ ఎక్స్‌ప్రెస్లను ప్రవేశపెట్టొచ్చు రైల్వే మంత్రి ఏం చేయబోతారనేది ఈ నెల 26 గాని తేలదు